విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయానికి రేవంత్ బృందం చేరుకుంది. ఈ నెల 3న ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్కు చేరుకుంటారు. ఇక దక్షిణ కొరియాలో 2 రోజుల పాటు రేవంత్ పర్యటించారు. పెట్టుబడుల లక్ష్యంగా అమెరికా దక్షిణ కొరియాలో పర్యటించారు. అక్కడ పలు కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు. అందులో భాగంగా కాగ్నిజెంట్తో చేసుకున్న ఒప్పందం మేరకు వచ్చి రాగానే కోకాపేటలో కొత్త క్యాంపస్ కి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 5న తెలంగాణ సర్కార్తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంఓయూ చేసుకుంది. ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించారు. పర్యటనలో భాగంగా 50కి పైగా సమావేశాలు, 3 రౌండ్ టేబుల్ మీటింగ్లు నిర్వహించి పలు కంపెనీలను క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ సందర్శించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల్లో పేరొందిన భారీ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం 19 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు సీఎం. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. శాంసంగ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, జీఎస్ కలెక్ట్స్, సెల్ట్రయాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చర్చలు జరిపారు. హాన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్తో భేటీ అయ్యారు. శాంసంగ్ హెల్త్ కేర్ యూనిట్తో సమావేశమై చర్చలు జరిపారు. అలాగే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. కాల్టెక్స్ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపింది. ఇప్పటికే వరంగల్ టెక్స్టైల్స్ పార్క్లో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియాకు చెందిన హుందాయ్ మోటార్స్ రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్లోని హుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి బృందానికి తెలిపారు. అలాగే కొరియాలో పలు కంపెనీలు వివిధ వ్యాపార వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కొరియా టెక్స్టైల్స్ ఫెడరేషన్ చైర్మన్ కియాక్ సంగ్, వైస్ చైర్మన్ సోయాంగ్ జూ సహా 25 అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయానికి రేవంత్ బృందం చేరుకుంది. ఈ నెల 3న ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందం అమెరికాకు వెళ్లింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్కు చేరుకున్నారు. దక్షిణ కొరియాలో 2 రోజుల పాటు రేవంత్ పర్యటించారు. పెట్టుబడుల లక్ష్యంగా అమెరికా దక్షిణ కొరియాలో పర్యటించారు. అక్కడ పలు కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు. అందులో భాగంగా కాగ్నిజెంట్తో చేసుకున్న ఒప్పందం మేరకు వచ్చి రాగానే కోకాపేటలో కొత్త క్యాంపస్ కి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 5న తెలంగాణ సర్కార్తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంఓయూ చేసుకుంది. ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించారు. పర్యటనలో భాగంగా 50కి పైగా సమావేశాలు, 3 రౌండ్ టేబుల్ మీటింగ్లు నిర్వహించి పలు కంపెనీలను క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ సందర్శించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల్లో పేరొందిన భారీ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం 19 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.
దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు సీఎం. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. శాంసంగ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, జిఎస్ కలెక్ట్స్, సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం చర్చలు జరిపారు. హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్తో భేటీ అయ్యారు. శాంసంగ్ హెల్త్ కేర్ యూనిట్తో సమావేశమై చర్చలు జరిపారు. అలాగే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. కాల్టెక్స్ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపింది. ఇప్పటికే వరంగల్ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించింది. ఇదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణను అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. రామకృష్ణ, శ్వేత ముఖ్యమంత్రి ఈ నెల 3వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్ళారు. 10 రోజుల పాటు ఆయన అమెరికాతో పాటు ఉత్తర కొరియాలో 2 రోజుల పాటు అమెరికాలో 2 రోజుల పాటు పర్యటన చేశారు. అయితే రాష్ట్రానికి పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి విదేశ పర్యటన కొనసాగింది. అయితే ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతి కుమార్ తదితరులు కూడా అనేక మంది అధికారులు కూడా ముఖ్యమంత్రి సీఎం వెంట ఉన్నారు. అయితే రాష్ట్రంలో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగింది. అందులో భాగంగానే అయితే అమెరికాలో ఈ మధ్య ఏదైతే ఉందో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. అయితే మంచి తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా అనే హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఫార్మా కంపెనీలు కూడా వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే పెట్టుబడులు పెడితే అందుకు తగ్గ ప్రోత్సహిస్తామని రేవంత్ రెడ్డి అక్కడ తెలిసేవారైతే తెలంగాణ అనేది ఇప్పుడు ఫ్యూచర్ దేశంలో ఫ్యూచర్ ప్రాజెక్ట్ గా ఆయన అక్కడ అభివర్ణించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అనువైన సమయము. తెలంగాణలో అనేక ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుందని అమెరికాలో ఆయన చెప్పిన నేపథ్యంలో అనేక మంది కంపెనీలు ముందుకొచ్చే పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్రంలో. అదేవిధంగా 2 రోజుల పాటు ఉత్తర కొరియాలో ఆయన పర్యటించారు. అక్కడ ఉత్తర కొరియాలో ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమై ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఏమున్నాయి, తర్వాత ఏ కంపెనీలలో ఉన్నాయి, ఎలా ఉంటుంది ఆ ప్రోత్సాహాలు ఆయన వివరించారైతే అనేక సమస్యలు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అదే నేపథ్యంలో ఈ రోజు ఆయన విదేశ పర్యటన ముగించుకొని శంషాబాద్ కు కాసేపటి ముందర బయలుదేరి వచ్చారు. కేరళ అయితే రేవంత్ రెడ్డి విదేశ పర్యటన విజయవంతం కావడంతో ఆయన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ సేవలు పెద్ద ఎత్తున శంషాబాద్ కు చేరుకొని ఆయనకి ఘన స్వాగతం పలికాయి. శ్వేత, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.